సో టైం అన్నీ చాలా తొందరగా అయిపోతున్నాయి. సడన్లీ అంటే ఆల్ ఒక బైలింగ్వల్ సినిమా చేస్తున్నా, మొన్న మొన్నే యాక్టింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ బై జ్ఞానవేల్ రాజా గారు అండర్ ద స్టూడియో గ్రీన్ బ్యానర్ ఇన్ మై ఫస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఇన్ అ స్క్రిప్ట్, వన్ ఖతర్నాక్ స్క్రిప్ట్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆనంద్ అండ్ టు బి షాట్ బై సంతాన అండ్ టు బి వర్కింగ్ అలాంగ్ మెహరీన్ సెకండ్ టైం. ఆల్రెడీ ఒక సాంగ్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. మజా వస్తుంది కానీ నిజం చెప్పాలంటే నాకు ప్యాక్ అవుతుంది విపరీతంగా. అంటే ఎక్కడెక్కడ ఎట్లెట్లా ప్యాక్ అవుతుంది అని చెప్పలేను. ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. సేమ్ ఈ ఫీలింగ్ నాకు 10-12 ఇయర్స్ బ్యాక్ బోర్డ్ ఎగ్జామ్ రాసే ముందా ఈ అలాంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం తమిళ్ కూడా అటెంప్ట్ చేస్తున్నా కాబట్టి. బట్ అంటే ఒక్కొక్కసారి ఎందుకు రా నీకు కష్టాలు అనిపిస్తుంది, నీకు అవసరమా ఇదంతా అనిపిస్తుంది. కానీ ఏమన్నా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ బిగ్ ఐ థింక్ యూ జస్ట్ నీడ్ టు జంప్ ఇన్ అండ్ లైఫ్ షార్ట్ సో యూ నీడ్ టు టేక్ సమ్ రిస్క్స్. బట్ ఫ్రమ్ ద టైమ్ ఫస్ట్ టైం జ్ఞాన్ గారు టోల్డ్ మీ ది స్క్రిప్ట్ అండ్ హీ వాజ్ రియలీ ఎక్సైటెడ్, అప్పుడు టైం కూడా లేదు నా టైం లైన్లో, కానీ స్క్రిప్ట్ తినగానే జరిపేసిన ఓ 3 మంత్స్ ఇది ఎట్లయినా చేయాలని. ఐ లైక్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ వన్ రియలీ యంగ్ టీమ్ విత్ సంతాన, అంటే డిఓపి అని కూడా పూజారి కూడా నమ్మలేదు డిఓపి ఎవరు కానీ ఎత్తుకుతున్నారు పక్కనే ఉంటే. సో అండ్ విత్ ఆనంద్ అండ్ విత్ జ్ఞాన్ అండ్ విత్ మెహరీన్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఫన్. అండ్ వీ స్టార్ట్ షూట్ ఆన్ ద 8th. వీఆర్ స్టార్టింగ్ షూట్ ఆన్ ది 8th. ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో చేసి నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో చేస్తున్నాం. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ అండ్ నా వుడ్ రియలీ లైక్ ద మ్యాన్ జ్ఞానవేల్ రాజా టు స్పీక్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్, స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ తెలుగు అండర్ స్టూడియో గ్రీన్. Little louder and louder. This is the first straight film for Studio Green in Telugu, and I thank Vijay brother for giving this opportunity to produce the first film here, straight film in Telugu, and very much excited about working with AnandShankar brother. I saw all his films, 2 films, Ariman MB and Irumugan with actor Vikram, and it's a kick-ass film. And it's a good journey which has started here, and very happy to have Mehreen on board. First time we are working with her, and looking forward. And brother Shanta, youngster, and experience wise very senior, because he has done 3 languages. This is the 4th language he is doing. So very happy to be working with him. And our director Kiran, he's already worked with Tana Senda Kutum gang with Surya in our banner, and very happy to be associated with him for the second time. And looking forward today, all ceremony, puja ceremony was very pleasant and nice. And I thank on this occasion that present media, that whatever support you have given till now, we are expecting the same support for this film. And hope that this film turns out to be a super hit. Thank you. Thanks a lot. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ అందరికీ మీడియాలోకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి రావడం నుంచి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నా న్యూ ఫిల్మ్ ఓపెనింగ్ అయింది విత్ యంగ్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ. ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్ అబౌట్ 2 మంత్స్ బ్యాక్, యునో, ఫర్ ద హోలీ సాంగ్. And that time only, you know, I had a wish that I wish I get to work with him, because, you know, he is a very focused and a dedicated actor, and I'm really very happy that in his next film, you know, I'm getting to work with him under Anand sir's direction. And you know, I think my rebirth in Tamil with Studio Green bank rolling this Nyanvil Raja sir. So I'm I really want to thank them for having that kind of faith in me, you know, to get me on board of the for this film. And
I think we all need all your blessings and good wishes for our project, and I hope that you know we are going to make this another big success, and you know reach another milestone. Thank you so much. ఈ రోజు వచ్చిన గెస్ట్ అందరూ ఇండస్ట్రీ సీనియర్స్ పెద్దలందరికీ బిగ్ థ్యాంక్స్. అరవింద్ గారు వచ్చారు, అరవింద్ గారితో రెండు సినిమాలు చేస్తున్నాను. అరవింద్ గారు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, దే హ్యాండెడ్ ఓవర్ ద స్క్రిప్ట్. దాన్ని ఏమంటారు, ఏమనుందా పేరు, క్లాప్ అరవింద్ గారు చేశారు. స్విచ్ ఐడ్ ఉన్న ఐ కుడెంట్ సీ డైరెక్ట్ అర్జున్ రెడ్డి. ఓ, సందీప్ రెడ్డి వంగ స్విచ్ ఆన్ చేశాడు. సమ్మన్ కాల్డ్ యాక్షన్ అండ్ కట్. మా డైరెక్టర్ ఆనంద్ యాక్షన్ కట్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద వంశీ అన్న వచ్చారు, అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఐఎమ్ వర్కింగ్ విత్ లైక్ ఎవ్రీవన్, కేఎస్ రామారావు గారు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, అండ్ ఎవ్రీవన్ ఎల్స్ హూస్ కమ్ హ్యూర్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ యా, లైక్ ఐ సెడ్, టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఇప్పుడు ఇట్లా టెన్షన్తో మాట్లాడుతున్నాం, బట్ బిఫోర్ వీ నో ఇట్ ఐఎమ్ షూర్ వీల్ ఆల్రెడీ బి డూయింగ్ అ ప్రెస్ మీట్ వేర్ వీఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. ఐ హోప్ దట్ టైమ్ ఎవ్రీవన్ ఎల్స్ స్పీక్స్ ఆల్సో, అండ్ ఐ హోప్ దట్ బై దెన్ యూఆర్ హ్యాపీ విత్ వాట్ మై పర్ఫార్మెన్స్. ఆనంద్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు అని నాకు తెలుగు అర్థం కాదు కాబట్టి ఐ టోల్డ్ దెమ్ ఐ యామ్ పిస్సింగ్ మై పాంట్స్. I wanted to tell them something else. So he is talking about pissing his pants for learning Tamil, but I tell you something. So I gave him the scene paper 1 month back. See, it's generally pretty rare for directors to have the whole script like 2 months before and all. But I had it luckily. So yeah, he's been working with somebody who has the script ready. So 1.5 months before I gave him the script and all, I'm like, so this is the script, these are the lines. So everybody reads those lines and, you know, memorize it like how I used to learn my old Hindi poems in school and come and say that like during shoot. He's like, no, I'm going to learn Tamil. I'm like, you know, girl, you're going to learn Tamil. And then he has a tutor. So that person is always coming over and that person is... So the way he looks at things itself, I should say that he is somebody where he says on shoot, I don't want to feel that I'm a Telugu person, right? And if I had known Tamil, would I be able to do a better performance? So he's like, I want to know Tamil itself. I don't even want to have that inhibition. So let me learn it. So that's the reason he takes a lot of pressure on himself to, you know, do something really good, that he's actually like, you know, taking that tension. Otherwise, like if it's like anybody else is that, you just read it and go and perform. But, you know, that way, like someone so dedicated and someone who's already working on it for the last 1 month preparing and all, that is brilliant. So that is really nice. Because we're coming up with the first look, which will come out very soon. We'll announce the date soon. So what we're trying to do is on the first look, you'll have an idea about what this film is about. So what character he's playing. With the title. Yeah, with the title and everything is going to come out. So I think that will be more surprising for the audience. You know what, stage by stage, or three, four days probably, I think sir will announce which date we're going to do the first look. So we'll keep that surprise for now as to what it is. అంటే తిడుతున్నావా నన్ను? లైక్ పాజిటివ్లీ ఉంది. ఆఫ్టర్ వాచింగ్ అర్జున్ రెడ్డి, వెరీ రేర్లీ వీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద హీరో. సో వీ ఫెల్ ఇన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. లైక్ సీరియస్లీ ఐ వుడ్ హావ్ వాచ్డ్ ఇట్ అరౌండ్ 5-6 టైమ్స్ ఇన్ థియేటర్. ఇట్స్ అ కిక్యాస్ పర్ఫార్మెన్స్ అండ్ ఫిల్మ్. So I was wishing that I should work with Vijay, and I didn't expect that it will happen so soon. Telusa, good decision or bad decision or 4-5 months la ardham ayipothadu.